బ్రహ్మాండంగా సాగించుంటే, లబ్ధి అభివృద్ధి సంక్షేమం జరుగుంటే, 98% 87% 100% జరుగుంటే మా మీద పడి ఎందుకు ఎడుస్తున్నారు? మీరు ఇంట్లో కూర్చోవచ్చు, హ్యాపీగా ఫ్యాన్ గిర్రం తిరుగుంటుంది, గెలిచిపోతారు కదా. ఈ రోజు ఎందుకు మీరు అభ్యర్థులు మారుతారంటే సమాధానం, మరి మార్చేది ఎందుకు? జగన్మోహన్ రెడ్డి పరిపాలన పాలసీలు బాగలేదు కాబట్టి, ఆ ఎఫెక్ట్ ఎమ్మెల్యే మీద ఉంది కాబట్టి, అధినాయకుడు నుంచి తప్పించుకోవడం కోసం ఎమ్మెల్యేలు మారుతారు. ఎమ్మెల్యే తప్పలేదు కదా, మీరు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలకు ఇచ్చుంటే వాళ్ళు బ్రహ్మాండం గెలిచేవాళ్ళు కదా. మీ ఎమ్మెల్యేలు ఈరోజు పనికిరాని అయిపోయినారు, వాళ్ళు గెలవరని కదా మీరు ఇంకో ప్రాంతాన్ని మారుస్తున్నారు, ఈ ట్రాన్స్ఫర్ సిస్టమ్. సో టోటల్ గా వైఎస్ఆర్సిపి తాను ఓడిపోతున్నాను, నేను ఈ ప్రజల్లో పల్సన్ అయిపోయిన విషయాన్ని చెప్పగానే చెప్తాను ప్రజలకి, ఎమ్మెల్యేలు మార్చి, ఎందుకంటే మేము పాలసీలు పెట్టుకోలేదు, సరిగా పనిచేయలేదు, మా ఎమ్మెల్యే పరిగ్రహం చేసేసుకున్నాం మేము కాబట్టి కొత్త మహల్ తీసుకు పెడతాం. అంటే క్రికెట్ లో ఇంకో ప్లేయర్ తీసి ఇంకో ప్లేయర్ పెట్టడం వల్ల ఆట సాగుతుందేమో కానీ సక్సెస్ కాదు కదా. అందుకే పిచ్ మీద అయినా మ్యాచ్ బాధ అవుతా ఉంది. మీరు ఈ విధంగా ప్రజలకు సంకేతం ఇచ్చారు, జగన్మోహన్ గారు ఫ్రస్ట్రేషన్ లో ఏ నిర్ణయాలు తీసుకుంటున్నా మీకే తెలుసు, దానివల్ల మీ పార్టీ రెండుగా చెలబోతా ఉంది. దాన్ని కాపాడుకోలేక రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. దోచుకోవడం దాచుకోవడం, విలాసమైన కృషికోట మీద భవనాలు ఎవరి కోసం కట్టారు? మా ఎమ్మెల్యే మా పార్టీ నాయకులు రాష్ట్రంలో చెప్తారు కదా. మీ జగన్మోహన్ గారు ఎక్కడ ఉన్నారు? మొన్నటి వరకు బెంగళూరులో ఉన్నారు, అంతకుముందు వైట్ హౌస్ లో ఉన్నారు, ఇప్పుడు వచ్చేసి ప్రతి పెట్రోపాల్ సిటీలో మీకు ఒక ఇల్లు కదా, కలకత్తా నుంచి బాంబే ఢిల్లీ హైదరాబాద్ నేను ఏ ప్రాంతం ఎత్తుకున్నా విలాసం ఉంటే తప్పేముంది. శ్రీనివాస్ చౌదరి గారు ఉంటే తప్పేముంది, ఆయన కష్టపడి సంపాదించుకున్నారు, కట్టుకున్నారు. ఎలా ఎలా కష్టపడుతున్నారు? తండ్రి గారిని అడ్డం పెట్టుకుని అధికారం అడ్డం పెట్టుకుని సంపాదించిన తప్పుడు ఆస్తులే కదా అన్ని. తండ్రి మీద కోర్టు ఈడీలు బీసీబీ చేయడానికి జరుగుతున్నాయి. సో ఇంత పెద్ద ఇక్కడ శ్రీనివాస్ చౌదరి గారు, శ్రీనివాస్ చౌదరి ఒకటి గమనించాల, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం రాజారెడ్డి గారి దగ్గర నుంచి, వారి తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా 100 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఆర్థికంగా బలవంతులైన కుటుంబం అనేది వారు చెప్పేటువంటి విధానం. రాజారెడ్డి గారి కుటుంబం నుంచి వారి వ్యాపారాల్లో ఉన్నారు, వారికి మైన్స్ ఉన్నాయి, మైన్స్ వ్యాపారాలు ఉన్నాయి, వారు మొదటి నుంచి కూడా ఆర్థికంగా బలవంతులు. తీసేసుకొని తద్వారా అక్రమంగా మైనింగ్ చేసి 1000 కోట్ల రూపాయలు సంపాదించి ఏంటి, ఇవన్నీ ఆరోపణలు ఎవరు రుజువు చేయలేకపోయారు? శ్రీనివాస్ చౌదరి గారు, రాజశేఖర రెడ్డి గారు గోల్డెన్ స్పూన్ మొదటి నుంచి కూడా, జగన్మోహన్ రెడ్డి గారు గోల్డెన్ స్పూన్. సో వారు సంపాదించారు, వారు ఇల్లు కట్టారని వారి మీద పడి ఆడవటం అనేది అంత కరెక్ట్ కాదు. ఇది తప్పు సార్, ఈ వాదనే తప్పు. ప్రజల ఆస్తుల్ని ప్రజల్ని దోచుకునే సమ్మె గాని కష్టపడి సొమ్ము కాదు. అదే విధంగా ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు ఉద్యోగం చేశాడు, డబ్బులు వచ్చి శాలరీ వచ్చి ఆయన సంపాదించిన దిశ ఉంటది. 5 ఏళ్లలో 10 ఏళ్లలో 2,444,000 రూపాయలు ఐటీ ట్యాక్స్ కట్టలేక ఇల్లు అమ్ముకోగలిగిన రాజశేఖర రెడ్డి గారు 10 ఏళ్లలో 1,000 కోట్ల రూపాయలు సంపాదించారంటే నాకు తెలిసి భారతదేశ ప్రపంచ హిస్టరీలో ఇంత గొప్ప మెరాకిల్ ఏమి తెలియదు. కానీ ఇది ఎంత రాష్ట్ర ప్రజలు చెప్తే రాష్ట్ర ప్రజలందరూ కూడా ధనవంతులు అవుతారు, మీలాంటి వాళ్ళు కూడా మిలియనర్లు అవుతారు, మేము ఆ సూత్రాన్ని పాటించి మేము కూడా గొప్ప వాళ్ళు అవుతాం అది చెప్పట్ల. మేము డబ్బు సంపాదించుకోవడం రాష్ట్రాలను దోచుకోవడం వల్ల రైట్. ఒక చిన్న ప్రశ్న అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు భాస్కర్ గారు తిరుపతి రైల్వే స్టేషన్ లో జైలు పెట్టండి, ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయో చెప్పండి, ఇంత ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయో మీరు చెప్పండి, అది చెప్పండి చాలు. నారాయణ భాస్కర్ గారు క్లియర్ గా చెప్పారు ఇంటర్వ్యూలో, తిరుపతి రైల్వే స్టేషన్ లో జేబులు కొట్టుకునే శ్రీనివాస్ రెడ్డి గారు అవన్నీ నాగర్ల భాస్కర్ రావు గారికి, చంద్రబాబు నాయుడు గారు అంటే కాస్త వ్యతిరేకత ఉంది, ఆ వ్యతిరేకత మీద ఆయనకి వయసు పైబడిన దాని మీద ఆయన ఏదో ఫ్లోలో ఒక మాట జారారు. సో దాన్ని అంత పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఒక మాజీ ముఖ్యమంత్రిని గౌరవంగా మాట్లాడాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉంది. రైట్, ధన్యవాదాలండి.